మరీ బాబు చెప్పు లేబో మరొకటి పోవాలి ప్రదీప్ చేద్దించలేవు ప్రదీప్ భాయ్ ఇక్కడ చూడండి అంత పూర్తి ప్రచారం చేయాలని ప్రదీప్ స్వగ్రామమైనటువంటి మోరపల్లిలో పాఠశాల స్థాయి విద్యార్థులకు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి శ్రీ ప్రదీప్ గారికి నిజంగా కృతజ్ఞతలు. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ అతిథులందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. మొదటగా మనము నోట్బుక్స్ యొక్క వితరణ కార్యక్రమాన్ని చేసుకుందాం. స్ఫూర్తి సాంస్కృతిక సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ రీసెంట్లీ ఈ నెల గత నెల 29 నాడు గౌరవ శాసనసభ్యులు సార్ చేతుల మీదుగా పోస్టర్ అండ్ లోగో ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత తొలి కార్యక్రమంగా స్వగ్రామం అయినటువంటి మూరపల్లి గ్రామంలో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఇక్కడ నుంచే ప్రారంభించాలనే ఒక ఉద్దేశం కొద్దిగా పెట్టుకున్నాం. అయితే సార్, మనం మున్సిపల్ చేసినట్టుగా ఆ బస్ పాస్లో ఫిజికల్ హ్యాండ్ క్యాప్లోకి మంచి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. బట్ యాక్చువల్గా అవి డిస్ట్రిబ్యూట్ అయిపోయింది కాబట్టి తర్వాత ఏం చేద్దామనే ఆలోచన మీదకి వెళ్ళి స్కూల్ పిల్లలకు మరి ఏదైనా ఉద్దేశం కొద్దిగా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ దాదాపు 20,000 ఎక్కువ వర్తకల బుక్స్ పెన్స్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా సామాజిక రుగ్మతలైనటువంటి ప్లాస్టిక్ వాడకం, తర్వాత ప్రతి భారతదేశ విధాతగా ఉన్నటువంటి ఏదైతే ఓటు అక్కనే ఆయుధం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధాన్ని చాలా మటుకు దుర్వినియోగం అవుతున్నటువంటి పరిస్థితుల్లో దాని యొక్క చైతన్యం కొరకు కార్యక్రమాలు తీసుకోవడం అనేది ప్రధాన అంశంగా పెట్టుకున్నాం. దాంతోపాటు గ్రామ గ్రామాన ప్లాస్టిక్ నివారణ, తర్వాత తెలంగాణ గ్రంథాలయంలో భాగంగా హరితహార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు బాల్య వివాహాలు, తర్వాత పూర్తి స్థాయిలో ఒక యువతకు సంబంధించినటువంటి నిరుద్యోగ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ నిరుద్యోగ కార్యక్రమాల మీద శిక్షణ సార్, ఇప్పుడు టీఎస్పీసీ చైర్మన్ గంట జగరపల్లి గారు ఉమెన్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ కానీ ఇట్లా ఒక 10 అంశాల మీద ఈ స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ పనిచేస్తుంది సార్. దీనికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఇళ్ళవెళ్ళలే స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థపై మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ. దినదిన ఏదైతుందో డిగ్రీడ్ అవుతుంది, తప్ప ఏదైతుందో సార్ సభ్యుల మన ఎమ్మెల్యే గారి చేత పిల్లలకు పంపించడం వారికి సదా అర్థం సార్. అట్లాగే సర్పంచ్ గారు, డిప్యూటీ గారు అందరూ కూడా మా ఊర్లో చాలా ప్రోత్సాహం సార్, అన్ని రకాల కల్పిస్తున్నారు సార్. సార్ ఒకటి సార్, మేము సాధ్యపడితే సార్ ఇంకా ముందు ముందుగా అనుకుంటున్నాం సార్ చేయాలని కార్యక్రమం చేయాలని. ఇప్పటికి మా స్కూల్కు సార్ రకరకాల అవార్డు సార్ స్టేట్ లెవెల్ అవార్డు వచ్చింది సార్. ఇక మా దృష్టమో ఏమో అర్థం కాలేదు, పిల్లలు మాత్రం సంఖ్య పెరగట్లేదు సార్. దానికి ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు వ్యాన్లు రావడం కొద్ది ఇబ్బందిగా వస్తుంది, అది మెయిన్ ప్రాబ్లం సార్. వాళ్ళు కొంచెం పేరెంట్స్ ఇంకా మోటివేట్ అయ్యి కొంచెం కష్టపడితే సక్సెస్ కావచ్చు సార్ అనుకుంటున్నాం సార్. సార్ మా వంతు మేము చేస్తాం సార్. అందరికీ నమస్కారం. స్ఫూర్తి అనగానే
ఒక 10 మందికి సాయం చేస్తే నిజంగానే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వేరే వాళ్ళు కూడా ముంగట్టేస్తానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సోకే సంస్థ నిజంగా ప్రజలకు సేవలు అందిస్తే ఎంతో కొంత ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నాను. ఇటువంటి ఇంకెంతో యువకులు కూడా ముంగడికి రావాలి. ఇటువంటి సంస్థలు ఎంతో ఇంకెంతో ముంగడికి రావాలి. ఎన్నో కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు సేవలు అందియాలని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి సంస్థ నిజంగానే స్ఫూర్తిదాయకంగా ఉంది అందరికీ. మీరు కూడా అందరు ఇలాగే ఆదర్శంగా తీసుకొని ప్రజలకు ప్రజలకు సేవలు చేయాలని కోరుకుంటూ మీకు ఇంకా చాలా అవకాశాలు ఉండాలి, ఇంకా ప్రజలకు ఇంకా చాలా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏదైతే కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామం. మరి అందులో మన మూడపల్లి గ్రామం మరి వారు మొదటికెళ్ళి కూడా ప్రతి మూడపల్లి ప్రతి పంటనే అందరికీ తెలుసు. మరి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం మన గ్రామం నుంచి మొదలుపెట్టడం వారి సభ్యులందరూ కూడా గ్రామస్తులందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమం నిజంగా చాలామంది అంటే మంచి మంచి కార్యక్రమం నిరుపేద పిల్లలు కానివ్వండి ఉన్నత చదవాలని ఒక చదువుకోవాలని కోరిక ఉన్నప్పటికీ కూడా కొత్త అనివార్య కారణాలు ఏదైతే మనం ఆర్థిక సాయం చేయలేని విద్యార్థులకు మరి ఒక తోడ్పాటుగా ఉండి మరి నేనున్నాను మీకు ఏదైనా ఇలాంటి అవసరాలు తీరుస్తామని ఒక సంస్థ మరి ఒక మంచి మంచి అభిప్రాయం వాళ్ళు ఒక మనోధైర్యాన్ని నింపే విధంగా ఇవాళ ఈ స్ఫూర్తి అనే స్వచ్ఛంద సేవ కార్యక్రమం చేయడం గౌరవ శాసనభ్యులు చేతుల మీదుగా ఆ కార్యక్రమం మొదటగా ప్రారంభించడం మరి అలాంటి కార్యక్రమం మొట్టమొదటిసారి గ్రామంలో నిర్వహించడం ప్రతీప్ గారికి వాళ్ళ సంస్థ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇట్లాంటి సంస్థ గతంలో కార్యక్రమాలు ఏదైతే పిల్లలు స్కూల్కు రానే ఉద్దేశంలో పిల్లలు ఎవరైతే నిజంగా ఒక పుస్తకాలు కానీ బ్యాగ్ కానీ చిన్న అంటే కొనియలేని పరిస్థితులు కూడా ఇలా కుటుంబాలు చాలా వరకు ఉన్నాయి. అలాంటి పిల్లలకు ఒక మనోధైర్యం గతంలో మా జుంపక్క సుదర్శన్ వారు కూడా సొంత డబ్బులతో గౌరవ శాసన సభ్యులు గత 2 సంవత్సరాల కింద కూడా వారికి డొనేట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే మరి ప్రజల్లో మనకు ఒక సహాయం చేసిన వాళ్ళం మరి ఇళ్ళకాలం వాళ్ళకి రుణపడి ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప పని. మరి ఇంకా ఈ సంస్థ ముందు ముందు ఇంకా కార్యక్రమాలు చేయాలి, ఇంకా మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇంటి కార్యక్రమం మరి మా గ్రామంలో నిర్వహించినందుకు మరొకసారి గ్రామస్తులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా చెప్పాలంటే చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే విషయం చెప్పాలంటే ఆ ప్రతిభకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి, ఎందుకంటే ఆయన ముందు స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన మా తమ్ముడు ప్రతిభ, ఎందుకంటే ఆయనే తెలుసు కాబట్టి ఇవాళ ఒకళ్ళకు ఒకళ్ళకు సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ ఉద్దేశంతో పెట్టినందుకు నిజంగా చెప్తున్నా చాలా నాకైతే గర్వంగా అనిపిస్తుంది. చాలా మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది చదివించే స్తోమత లేక చాలా మంది వెనుకబడి ఉన్నారు. ఇవాళ అలాంటి వాళ్ళకు ఇవాళ మనం ఈ బుక్స్లు పెన్నులు ఇచ్చినట్టయితే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇట్లా వీళ్ళ ప్రతిభ లేక ఎంతో మంది ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేసినట్టయితే చాలా మందికి బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఇలాంటి అవకాశము తక్కువ మందికి వస్తుంది. ఇది నిజంగా చెప్పాలంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకొని ఇట్లా ఇవ్వాలన్న ఆలోచన బట్టి ఉన్నట్టయితే ప్రతి ఒక్క పేద కుటుంబాలు కావచ్చు, పేద పిల్లలు కావచ్చు నిజంగా ముందుకు వచ్చి చదువుకునడానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే మస్తు తల్లిదండ్రులు కష్టపడి చదివిద్దాము అన్న స్తోమత లేక కూలి మందలు తీసుకుపోయే రోజులల్లా ఇవాళ ఎందుకు ఇట్లా అంటే మాకు అంటే ఇట్లా మాకు ఏమి లేదు. ఇవాళ మా ఇంటి దగ్గరనే ఒక ఆమె ఇట్లా మా అబ్బాయిని చదివియగానే ఇట్లా కూలి పని తీసుకొచ్చినట్ట ఎందుకమ్మా అని అంటే అమ్మ నాకు స్తోమత లేదు, మా భర్త లేడు, మా భర్త చనిపోయాడు అన్న చెప్తే ఆమె అసలు మాట్లాడితే నాకే బాధ అనిపించింది. నిజంగా చెప్పాలంటే ప్రదీప్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు హృదయంగా చెప్తున్నాను. ఇంకా ఎంతో మంది రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇవాళ ఈ మోరపల్లి గ్రామం చూసుకున్నట్టయితే ఇవాళ నిజంగా చెప్పాలంటే మైబర్ రెడ్డి ప్రతి విషయంలో ఆయన అందుబాటులో ఉండి అన్ని విషయాలలో ఉండి ఇవాళ నిజంగా స్కూళ్ళల్లో కావచ్చు, హత్యహారణలు కావచ్చు, అన్నింటిలో ముందుకు వచ్చి ఇంత డెవలప్ చేసినట్టే సర్పంచ్ గారు సుతంగా కొద్దిగా చెప్తున్నా. ఇవాళ మళ్ళీ మళ్ళీ మైబర్రే రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మొదటి కార్యక్రమము స్ఫూర్తి కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రదీప్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ
తను చదువుకున్న స్కూలు, తను నివసించిన గ్రామంలో మొట్టమొదటి కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ నోట్బుక్ల పంపిణీ కార్యక్రమము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నిజంగా స్కూలు ఇక్కడ వాతావరణం చూస్తే చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి పట్టణంలలో కానీ ఎక్కడైనా కానీ ప్రైవేట్ స్కూళ్ళకి ప్రభుత్వ స్కూళ్ళకి చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉన్నా కానీ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళడం అనేది చాలా బాధాకరం. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ కన్నా టీచర్స్ కూడా ఎడ్యుకేటెడ్ ఉంటారు, అలాగే అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇలాంటి స్కూళ్ళల్లో చదువుకున్న వారు నిజంగా మంచి పొజిషన్లో ఉండగలుగుతారు. ఇక్కడ ఇలాంటి వాతావరణం అనేది ప్రైవేట్ స్కూల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే చిన్న చిన్న గదులు అలాగే గాలి వెలుతురు లేని పరిస్థితులలో కూడా చాలా స్కూళ్ళు ఉన్నాయి. కనీసం స్కూల్స్ అంటే కానీ ప్లే గ్రౌండ్స్ కూడా ఉండాలి, అలాంటిది కూడా లేని స్కూళ్ళల్లో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ వాతావరణం చూసుకుంటే ఆహ్లాదకరమైన వాతావరణం, అంటే పిల్లలు కూడా ఎంతో శ్రద్ధతో చదవడానికి అవకాశం ఉంటున్న ఇంత మంచి స్కూల్స్లో చదువుతున్న మీ అందరికీ కూడా అభినందనలు. అలాగే ఈ స్కూళ్ళు ఈరోజు ఈ నోట్బుక్ల పంపిణీ స్ఫూర్తి అనేది ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా చిన్న పిల్లలకి, పేదవారికి, కొంతమందికి, కొంతమంది ఉన్నవారు ఎన్ని బుక్స్ అయినా కొనగలుగుతారు, కొంతమంది మాత్రం కొనలేరు. వాళ్ళందరికీ కూడా వారిని చూసినట్టయితే మాకు లేదు అనే ఒక భావన ఉండకూడదు అనే, ప్రతి ఒక్కరు చదువుకునే ప్రతి స్కూల్ క్లాస్ వారికి సమానమైన బుక్స్ ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ప్రైమరీ స్కూల్ మొత్తం అన్నిటికీ కూడా ఈ నోట్బుక్స్ పంపిణీ చేసిన స్ఫూర్తి అధ్యక్షులు ప్రదీప్ కుమార్ గారికి మరియు కార్యవర్గ సభ్యమందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఈ స్ఫూర్తి అనే స్వచ్ఛంద సంస్థ ఇలాగే ముందుకు వెళ్ళాలని, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకుంటున్నా. అలాగే ఈ ఇలాంటి కార్యక్రమాలు అనేది ప్రతి ఒక్కరు చేసినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరిలో సేవాభావం అనేది పెరుగుతుంది. తప్పకుండా వాళ్ళు ఇతరులకు సేవ చేయాలి, ఉన్న దాంట్లో ఇతరులకు సేవ చేయాలని ఒక భావన ప్రతి ఒక్కరిలో కలగాలి. అలాంటి దానికి ముందు స్ఫూర్తి ఉండాలని, అలాగే ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకంగా ముందుకెళ్తూ మున్ముందు కూడా అన్ని ఇంకా మంచి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వచ్ఛంద కార్యక్రమం మూరపల్లి గ్రామంలో ప్రారంభించిన తమ్ముడు ప్రదీప్ చాలా సంతోషకరం. ఇటువంటి కార్యక్రమం ఇంకా జరగాలని కోరుకుంటున్నాం. సారి చెప్పినట్టుగా పోయినసారి రిజల్ట్ కూడా 95% వచ్చింది. మా రిజల్ట్ కోసం కూడా అందరం ఏదైనా చేసినా సిద్ధంగా ఉన్నాం సార్. ఈ స్టూడెంట్స్ గురించి కూడా తెలియాలని మన గ్రామం ఊరంతా ఇంటింటికి కూడా తెలియడం, కానీ పబ్లిక్ నుంచి కొద్ది స్పందన లేదు. దాన్ని కూడా మాకు బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి ఏది కావాలన్నా మేము ఇంటనే సమకూరుస్తున్నాం, అయినా కానీ కొంచెం వీక్ అవ్వడం అనేది కొంచెం బాధకరమే. ముందు ముందన్న ఈ స్కూల్లో ఇంకా స్ట్రెంత్ పెరగాలని, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఒక స్వచ్ఛంద సేవా సంస్థ సామాజిక దృక్పథంతో సేవా తత్పరతతోని సమాజ సేవ చేయాలనేటువంటి ఒక భావనతోని ఈ స్ఫూర్తి స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేయటము, దాని మొదటి కార్యక్రమంగా ప్రదీప్ గారి స్వగ్రామమైనటువంటి మూరపల్లిలో అది విద్యా ప్రోత్సాహానికి ఉపయోగపడాలనేటువంటి భావనతోని ప్రభుత్వ పాఠశాలలో బోధన పొందుతున్నటువంటి నిరుపేద వర్గాలకు చెందిన పిల్లలకి ఏదైతే నోట్బుక్స్ పంపిణీ చేయాలని చెప్పి సంకల్పించటం అభినందించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. నేను ఇక్కడ వాస్తవంగా మరి విద్య వైద్యం ప్రాథమికంగా ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ కూడా కేవలం ప్రభుత్వ పరంగానే కార్యక్రమం నిర్వహింపు చేయాలని చెప్పంటే పూర్తి స్థాయిలో సాధ్యం కాదు. కాబట్టి ఈ విధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు వారి తోచిన మేరకు ప్రభుత్వ విద్యాలయాలను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. నేను మిత్రులు ప్రదీప్ గారు ఏదైతున్నదో వారు ఏ ఆశయాలతో ఏ ఆలోచనలతోనైతే ఈ స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందో దాన్ని మన జగిత్యాల నియోజకవర్గ పరిధిలో నిరుపేద వర్గాలకు వినియోగపడే విధంగా, అంటే కేవలం విద్యాపరంగానే కాకుండా సామాజిక దృక్పథంతో విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, దళితులు బలహీన వర్గాల వారికి ఏదైతున్నదో
ప్రభుత్వ పరంగా లభించేటటువంటి ఒక సౌకర్యాలు కల్పించడంలో కూడా మీరు పాత్ర పోషించాలని చెప్పని, వారి హక్కులు వారికి కల్పించే విధంగా ఒక సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పని నేను కోరుకుంటూ, మరి మూరపల్లి గ్రామం ఏదైతే ఉందో నా మొదటికెళ్ళి కూడా సుపరిచితం. అంటే నేను ప్రజా జీవితంలోకి వచ్చినప్పటికెళ్ళి కూడా నాకు ఈ గ్రామంతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి విషయం మీకు అందజేసి కదా. ఈ పాఠశాల కూడా గతంలో చాలాసార్లు రావడం జరిగింది, కానీ గతానికి ఇప్పటికి ఏదైతే ఉందో కొంత ఒక విధంగా బాధాకరంగా ఉన్నది అని చెప్పక తప్పదని చెప్పండి. మరి ఈరోజు ఏదైతే ఉందో క్రమేపీ విద్యార్థుల సంఖ్యను మనం పెంచుకోవాల్సినటువంటి ఒక పరిస్థితులలో అది పడిపోవటం అనేది రెండు, ఒకటి మన విద్యా సాంద్రతను కాపాడలేకపోవటమా, లేక ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించలేకపోవటం. అంటే నేను బోధకులను కేవలం బోధకులనే బాధ్యత చేయాలని చెప్పి నేను భావించలేదు. మరి ఏ కార్యక్రమమైనా కానీ ఒక స్పష్టత ఉండాలి. ఇలా విద్యా బోధన పట్ల ఏదైతే ఉందో స్పష్టమైనటువంటి ఒక విద్యా విధానం లేకపోవడంతో మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నామని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. ఇలా మారుతున్నటువంటి ఒక కాలానికి అనుగుణంగా అంటే ఈ పోటీ ప్రపంచంలో నిలుదొక్కుకోవటానికి కొరకు ఆంగ్ల మాధ్యమం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంటుందని చెప్పాల్సి వస్తుంది. ఒకప్పుడు ఏదైతే ఉందో మనం స్వస్థలాకే పరిమితమయ్యేటటువంటి ఒక ఉపాధి, ఇవాళ ఖండాలుగా ప్రపంచంలో ఎక్కడైనా కానీ మనం ఉపాధి పొందడానికి పోయే పరిస్థితి మనం గమనిస్తున్నామని చెప్పండి. అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఉపాధి పొందాలనంటే మనకు ఆంగ్ల మాధ్యమం అనేది తప్పనిసరి అని చెప్పని చెప్పక తప్పదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్యా బోధన కార్యక్రమం అని చెప్పని ఆలోచన చేయడం జరిగింది. సరే కార్యక్రమం అమల్లో ఏదైతుందో కొంత ఇబ్బందులు ఎదురుతూ ఉండొచ్చు, కారణాలు ఏమేర్పడికి ఏదైతున్నదో మరి స్ట్రెంత్ తగ్గిపోవటానికి ఆంగ్ల మాధ్యమమే ప్రధానమైనటువంటి ఒక కారణం అని చెప్పని చెప్పడం తప్పదని చెప్పి ఇందులో ప్రైవేట్ పాఠశాలలో అని చెప్పారంటే మనం ప్రభుత్వ పాఠశాలలో కల్పించలేని బోధన సౌకర్యం ప్రైవేట్ పాఠశాలలో పొందగలుగుతున్నప్పుడు ఆర్థిక భారమైనప్పటికీ కూడా తల్లిదండ్రులు మరి ప్రైవేట్ పాఠశాలలో పోగొట్టు జరుగుతుంది. మరి ఎంత నిరుపేద కుటుంబాలైనా కానీ వాళ్ళకి ఆర్థికంగా భారం అని చెప్పిన ఎవరు కూడా గమనిస్తలేదు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కొరకు ఆర్థికంగా భారమైనప్పటికీ వాళ్ళు సంపాదించే ఆ కూలీ నాలి కొంతైనా అందులో పెట్టుబడి రూపకంగా విద్యపై పెట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలని ప్రయత్నం. కాబట్టి నా అభిప్రాయం కూడా ఇవాళ మన రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే ఉందో సిక్స్త్ వరకు నుండే మనకు ఆరంభమైంది. ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ అయితే సిక్స్త్కి వెళ్ళి ఆరంభమవుతుంది. అంటే ఫిఫ్త్ వరకు ఏదైతే ఉందో మళ్ళీ ప్రభుత్వ పాఠశాలల మీదనే ఫీడింగ్ బోర్డు డిపెండ్ అవుతుంది. అంటే 5 వరకు ప్రభుత్వ పాఠశాలల మీద అయితే మనం ఫీడింగ్ బోర్డు డిపెండ్ అవుతున్నామో ఇది ఆంగ్ల మాధ్యమంలో బోధన సౌకర్యం కల్పించగలిగినప్పుడు మాత్రమే ఈ పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో మరి ఉత్తీర్ణత పొందగలుగుతారు. ఇవాళ ఇతర విద్యార్థులతో ప్రైవేట్ విద్యాలయాలలో బోధన పొందుతున్న విద్యార్థులతో పోటీ ఎదుర్కోగలుగుతాం. లేని పక్షంలో ఏమైతుంది, మనం 5 వరకు తెలుగు మాధ్యమంలో బోధన సౌకర్యం పొంది మీరు ఏకంగా 6లో ఆంగ్ల మాధ్యమం పోయే వరకల్లా పిల్లలు ఏదైతే ఉందో కూపం కాలేదు. కాబట్టి దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వ విద్యాలయాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన సౌకర్యాన్ని ఏర్పాటు చేయటం. అది కొంత సమయం తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం విద్యా హక్కు చట్టం ఉండేది ఇలా గతంలోనే భారత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రైవేట్ పాఠశాలల్లో కనీసం 25% నిరుపేద దళితులు బలహీన వర్గాల వారు అల్పసంఖ్యాక వర్గాల వారు వారికి బోధన సౌకర్యం ప్రభుత్వ పరంగా కల్పించే విధంగా చట్టాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇలా ఏ రెసిడెన్షియల్ స్కూల్లో సిక్స్త్ వరకు ఏదైతే సిక్స్త్ నుండి ఏదైతే మనం ఆంగ్ల మాధ్యమంలో బోధన సౌకర్యం కల్పిస్తున్నామో ఇలా ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో బోధన సౌకర్యం కల్పించలేని తరగతులకు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టాన్ని మనం వినియోగించుకొని ఆ విద్యా హక్కు చట్టం ద్వారా ఆ బోధన బాధ్యతను ప్రభుత్వం తీసుకోగలిగినట్టయితే
నిరుపేద వర్గాల వారిని కూడా ఒకరు పెట్టుబడిదారి పిల్లలతో సమానంగా తీర్చిదిద్దకపోండి. అంటే గతంలో ప్రభుత్వాన్ని సూచన చేయడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మనం ఇంతవరకైతే ప్రాథమిక స్థాయి నుండి ఆంగ్ల మాధ్యమంలో బోధన సౌకర్యాన్ని మనం కల్పించలేమో, మరి పోటీ ప్రపంచంలో పెట్టుబడిదారి వర్గాల పిల్లలతో ఏదైతుందో నిరుపేద వర్గాల పిల్లలు తట్టుకోవడం కష్టంగా మారుతుంది. అంటే ఒకే విద్యా విధానం ఉండాలి, మొత్తం రాష్ట్రం లోపల ఏదైతుందో ఒకే విద్యా విధానాన్ని అమలు చేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే అందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలు లభిస్తాయి. అంటే మన రాజ్యాంగంలో కూడా అందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పించేటటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. మరి ఆ విధమైనటువంటి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేయాలని, దానికి ఇంకా తగు విధంగా ప్రభుత్వానికి సూచన చేయడం దొరుకుతుందని చెప్పని నేను మనవి చేస్తూ, సరే ఏదేమైనా ఉన్న స్థాయిలోనైనా ఇవాళ ఈ పాఠశాల ఉన్నటువంటి ఒక అంటే ఈ పేరుని ఏదైతుందో నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ స్ట్రెంత్ అయితే కీపప్ చేసుకోలేకపోతుంది, కనీసం ఉన్న స్ట్రెంత్లోనైనా ఆ ఉన్న విద్యార్థులకైనా కానీ మెరుగైనటువంటి బోధన అసలు వేరేదైతుందో 10th క్లాస్ నుండి ఇక్కడ త్రిబులైటీలో ఒక సీట్ వచ్చిందని చెప్పినట్టు చాలా సంతోషం బాబట్టి. ఇలా ఒక టీచర్ 15 మందికే బోధన చేయాలి, ఒక టీచర్ 40 మందికి బోధన చేస్తే కాన్సన్ట్రేషన్ ఎంత చేస్తాడో 15 మందికే బోధన చేస్తున్నప్పుడు అంతకంటే రెట్టింపు కాన్సన్ట్రేషన్. 40 మందికి బోధన చేయగలిగే ఒక ఉపాధ్యాయుడు 15 మందికి చేసే పరిస్థితి వచ్చినప్పుడు రెట్టింపు కాన్సన్ట్రేషన్. యూ కెన్ మేక్ యువర్ స్టూడెంట్స్ ఏ టాప్ ఇన్ ది డిస్ట్రిక్ట్, టాప్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అంటే దయచేసి ఏదైతుందో మన స్ట్రెంత్ తగ్గిపోయింది అనేటువంటి ఒక బాధను మనం కనబడకూడదు చూడాలని చెప్పారంటే, ఈ విద్యార్థులు ఉన్న విద్యార్థులకు మీరు ఒక మంచి బోధన జిల్లాలోనే వీళ్ళను అంటే ఉన్నత స్థాయిలో నిలిపే విధంగా మీ యొక్క బాధ్యత నిర్వర్తించాలని చెప్పని కోరుతూ నేను ముఖ్యంగా మరొకసారి ప్రదీప్ను, ఎందుకంటే ఆయనకేమో స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమం నిర్వహించుకుంటున్నానని చెప్పినటువంటి తృప్తి ఆయనకు ఉన్నది. మాకేదైతుందో మూలపల్లిని సందర్శించే అవకాశం మాకు కల్పించిండు, అందులో పాఠశాలను సందర్శించే అవకాశం కల్పించింది అన్నటువంటి ఒక తృప్తి మాకుని బాబు చెప్పంటున్నాను. నేను ప్రదీప్ గారు ఏదైతుందో ఇంకా ఇటువంటి మంచి సామాజిక సేవా రంగంలో ముందుకు పోవాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాటి ఈ స్ఫూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒక సామాజిక స్పృహ మనిషి అనేటువంటి వాడు సంఘజీ అలాగే నవీన థర్డ్ క్లాస్ అమీరా ఇలాంటి అనేక మంచి కార్యక్రమాలని సన్మానిస్తారు. అలాగే మోహన్రెడ్డి గారు ప్రదీప్ ను సన్మానిస్తారు. మా పూర్వ విద్యార్థులు ఈ మధ్య కాలంలోనే